రాజకీయాలలో ఎప్పుడు హడావిడిగా ఉండేటటువంటి నియోజకవర్గం అది అలాంటి నియోజకవర్గంలో నిత్యం వర్గపోరుతో తలపిస్తూ ఉంటుంది గతంలో అంటే ఆళ్ళగడ్డ అంటే ఫ్యాక్షన్కి పెట్టింది పేరుగా అనేటటువంటి నియోజకవర్గం ఉంది అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి భూమా రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటారు నన్ను అడగక ముందే మీరే దానికి చెప్పినారు అంటే మీకు ఫ్యాక్షన్ గుర్తొస్తుందని కానీ నిజంగా అయితే చాలా అవాస్తవం అండి మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రౌడీస్ అన్ని అంతం చేయడానికి వచ్చిన ఒక ఫ్యాక్షన్ తప్ప రెండు ఆ ఫ్యాక్షన్ జరిగిన ఫ్యాక్షన్ కూడా రెండు కుటుంబాల మధ్యలో జరిగాయి కానీ ప్రాంతాల మధ్యలో ఎప్పుడు జరగలేదు అదేవిధంగా మేము ఈ ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నా మీరు కంపేర్ చేసుకుంటే రాజకీయాల్ని పది సంవత్సరాల ముందు రాజకీయం అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఆళ్ళగడ్డలో రాజకీయం ఎలా ఉండింది ఈ ఐదు సంవత్సరాల రాజకీయం ఎలా ఉందో మీరు చూసుకుంటే గత పది సంవత్సరాల ముందు ఆళ్ళగడ్డని అభివృద్ధి పా పాటలో నడిపించే వాళ్ళం రోడ్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి డిగ్రీ కాలేజ్ కానివ్వండి ఇవన్నీ మా హయంలో తీసుకొని వచ్చి చేసే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూసుకుంటే దోబిడీ అక్రమ కేసులు ఇసుక మందు ఇట్లాంటి విషయాల్లో ఆళ్ళగడ్డ మళ్ళీ తెరపైకి వస్తుంది అంటే రౌడిజంని పెంచుకుంటూ వస్తున్నారు ఫ్యాక్షన్ అనేది తగ్గిపోయింది దురదృష్టం ఏంటంటే రౌడీజం పెరుగు పెంచుకుంటూ వస్తున్నారు ఈరోజు ఎస్సీని ఎంత అధ్వానంగా వాడుతున్నారంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడో మా ఇంటి ఎక్కడో ఎక్కడో ఇంటి బయట జరిగి ఎవరో ఇద్దరు కొట్లాడుకున్నా కూడా మాకు సంబంధించి మా మీద ఎస్సీ చేస్తే కేసులు అంటే కేవలం భయపడి ఈరోజు అక్రమ కేసులు మా మీద పక్కన పెడితే యువత మీద అసలు రాజకీయానికి సంబంధం లేని ఎంతోమంది యువత మీద ఈరోజు అక్ర అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళకి కంపెనీలు ఇండస్ట్రీలు రాకపోగా వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోగా రివర్స్లో వాళ్ళ మీద పెట్టేది ఏంటంటే కేసులు కేసులు ఎక్కువ కేసులు పక్కన పెడితే గంజాయి ఈరోజు ఆళ్ళగడ్డ కాదు కదా యావత్ రాష్ట్రంలోనే ఈ రకంగా గంజా అనేది ఎప్పుడు సప్లై కాలేదు ఇప్పుడు మేము చూస్తుంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నిన్న కాక మొన్న ఒక టీచర్ వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేస్తుంది ఆమె బయట ఉన్న ఒక టీ స్టాల్లో టెన్త్ క్లాస్ పిల్లలు గంజాగోర్త కూర్చున్నారు అంటే ఎంత ఇదైపోతుందో చూడండి పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మన అరకులో ఆపరేషన్ చేసినారంటే ఎంత అధ్వానంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ నడుస్తుందో ఏపీలో చూడండి మీ ఫాదర్ మీ మదరు మరణించిన తర్వాత మీ ఫా మీ కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డితో మీకు ఎక్కడ డిస్టర్బ్ అయిందంటారు ఎక్కడ ఇదారు చూడండి ఏవి సుబ్బారెడ్డి అనే వ్యక్తితో గతంలో నేను చాలాసార్లు కూడా చెప్పాను ఎప్పుడైతే నంద్యాల బలక్షన్స్లో మా కుటుంబానికి నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి కానీ నిలబెట్టాలని చెప్పి మేము చాలా పట్టుదలతో పుందరు పోతున్న రోజుల్లో మాకు తెలియకుండా మా వెనక్కిలా బ్రహ్మ మణికి ఇవ్వకూడదు అని చెప్పి గట్టిగా పోరాడి ఆయన సొంత లాభాల కోసము ఆయన ముందరబడి నాకు టికెట్ కావాలన్నారు అదేవిధంగా ఏవైతే మా నాన్న మాకు సంబంధించిన ఆస్తి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆస్తుల కోసమా సీట్ కోసం అంటారు మిక్స్ ఆఫ్ బోత్ అనుకోండి మాకు రావాల్సిన ఆస్తులు ఆయన పెట్టుకొని ఆయన కావాల్సి క్రియేట్ చేసుకున్న గ్యాప్ ఇది సో మంటే మాకు దూరం అవుతే ఆస్తుల విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి కావాల్సి కానీ క్రియేట్ చేసుకున్న గ్యాప్ ఇది అంతే విధంగా రాజకీయంగా ఆయనకి ఏముందండి హూజ్ ఏవి సుబ్బారెడ్డి వితౌట్ భూమానాగిరెడ్డి నంద్యాలలో ఈరోజు పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏంటో చూశారు ఆలగడ్డలో రాజకీయంగా పూర్తిగా కన్వర్గ్ అయిపోయాడు హూజ్ ఈ పొలిటికల్ ఆయనకి రాజకీయంగా ఏం లేదు అంతో ఎంతో భూమానాగిరెడ్డి గారు పెట్టిన భిక్ష మీద ఇంకా బతుకుతున్నారని నాకు అయితే గతంలో చూసాం మీకు ఏజ్ లేదు లేకనే ఆ రోజు బై ఎలక్షన్లో నంద్యాల నుంచి పోటీ చేయలేకపోయారు అయితే ఈసారి ఎలా ఉంటుందంటారు అంటే భూమా కుటుంబానికి సీట్ వచ్చే అవకాశం ఉందంటారా లేకుంటే చేజారినట్టు అంటారు ఆలగడ్డ భూమా అఖిలప్రియ కాకుండా ఇంక మీకు ఎవరండి క్యాండిడేట్ నంద్యాల నంద్యాల సంబంధించి నంద్యాలలో చూడండి చాలా ఇది ఉంది ఫస్ట్ ఎప్పుడైతే నంద్యాల రాజకీయం అనేది ఎలా ఉండిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకముందు ముందు అందరం చెప్పుకున్న వాళ్ళు నాకు టికెట్ కావాలి నేను పోటీ చేస్తాము అని అందరూ చెప్పుకు కానీ ఏరో ఎప్పుడైతే మా కళ్ళ ముందు మా ఊరిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి అన్నీ తొలగిపోయాయి ఏదైనా చేసి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ క్యాండిడేట్ నేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం పెద్ద ఆయన ముఖ్యమంత్రి అవుతే మా కుటుంబంలోనే ముఖ్యమంత్రి అయినట్టు సో ఇట్లాంటి చిల్లర ఎమ్మెల్యే అవ్వాల పార్టీ నిర్ణయిస్తారు పార్టీ ఎట్లా డిసైడ్ చేసినా ఐఎం ఫైన్ విత్ ఇట్ కాకపోతే మా ప్రగా ప్రగాఢ ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా ముఖ్యమంత్రి చేయాలి అదొక్క దాని మీద దేహంతో పనిచేస్తాం కానీ ఏ రోజు మేము టికెట్ ఇస్తే పనిచేస్తాం టికెట్ లేకపోతే అని చెప్పి భూమా కుటుంబం ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా చేయదు ఖచ్చితంగా మా ఆశయం లక్ష్యము రెండు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ జిల్లాలో భూమా నాగిరెడ్డి నాగిరెడ్డి పేరు తిరుస్థాయిగా నిల్చోబెట్టాలి అంటే ఇతరులకు నియమిస్తే మీ భూమా సంబంధించినటువంటి వర్గం వారు సపోర్ట్ చేస్తారంటారు నందెల్లో ఆ మైనార్టీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఖచ్చితంగా అండి ఇప్పుడు మైనారిటీస్కి కలిసి వస్తుందా లేదా అనేది ఎలక్షన్స్ కానీ నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ చాలా పుంజుకుంది వేవ్ ప్రకరంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీరు చూసుకుంటే ఏం చేశారండి ఐదు సంవత్సరాలు గత మేము భూమనాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి మేము అధికారంలో ఉండింది రెండే రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో కొన్ని వందల కోట్లు పెట్టి రోడ్ వైడ్నింగ్ చేశాం పదమూడు వేల ఇల్లులు కట్టించాం అమృత్ స్కీమ్ మీద మనం ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చడానికి అవకాశం చేశాం అదేవిధంగా పింఛన్ ఎంతో మందికి భోజనాలు పెట్టి ఇవ్వడం జరిగింది ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము డిబేట్కి రావడం కూడా సిద్ధమని ఎన్నో చెప్పాము ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది వీళ్ళు మీరు చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారు నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో నంద్యాలలో ఉన్నంత క్రైమ్ రేటు హిస్టరీలో ఎప్పుడైనా ఉండిందా మర్డర్లు జరిగాయి సూసైడ్లు చేసుకున్నారు అనవసరంగా అక్రమంగా దాడులు చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చిన్నబాబు అనే ఒక యువకుడు చదువుకున్న కాలేజ్లో చదువుకున్న ఒక యువకుడు ఎవడో ఎక్కడో వైసీపీ కార్యకర్త ఒక బైక్ ఏదో దొంగతనం చేస్తే ఆ కౌన్సిలర్ దాన్ని కప్పు పుంచుకోవడానికి సంబంధం లేని చిన్నబాబు కేవలం ఒక దళితుడు ఒక ఎస్సీ అబ్బాయి వాడి మీద కేసు పెట్టినా ఎవరు పట్టించుకోరని చెప్పి చిన్నబాబు అనే అబ్బాయిని పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్కడున్న వన్ టౌన్ ఎస్ఐ గారు రోజు కొట్టారు మూడు రోజులు కొట్టాడు కొట్టి నువ్వు చేన్ తప్పు ఒప్పుకోరా నీకు నేను చేస్తానని చెప్పి రోజు కొట్టాడు చేన్ తప్పు ఒప్పుకోమని వాడు ఏం చేశాడు లాస్ట్కి వీడియో తీసి నన్ను చేన్ తప్పు ఒప్పుకోమంటున్నారు నేను అసలు దొంగతనం కాదు కదా నేను వేరే చోటు ఉన్నట్టు ప్రూఫ్ కూడా ఉంది అయినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు అయినా కూడా నా మీద కేసు పెట్టి కొడుతున్నారని చెప్పి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి ఆ అబ్బాయి పేరెంట్స్ బయటకు వస్తే ఎక్కడ వైసీపీ వాళ్ళ పేరు అని చెప్పి వాళ్ళకి పోలీసు వాళ్ళు పెట్టి భయభ్రాంతులు గురి చేసి డబ్బులు ఇచ్చి కేసు ఏమైనా క్లోజ్ చేస్తారు తెలుసా అండి గంజాయి కొట్టి ఏం చేయాలో అర్థం కాక ట్రైన్ కింద అంటే గంజాయి నంద్యాల దొరుకుతుంటే పోలీసు వాళ్ళు గార్దులు కాస్తున్నారు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇస్ నా ఇస్ నాట్ దర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దెట్ దర్ ఇస్ నో సప్లై ఆఫ్ వీడ్ ఇన్ నంద్యాల హౌ కెన్ దే డూ దట్ సో ఇంత అద్వానంగా పరిస్థితుల్లో ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది విపరీతంగా వస్తుంది సో పార్టీకి అనేది ఒక కులము ఒక మతం అనే కాదు అన్ని కులాలు అన్ని మతాలు కలిపి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం నాకుంది ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో బిజేంద్ర మీద చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను ఆ అన్నంకు బదులుగా ఇసుక తింటాడు అనేటటువంటి కానీ నేను బహిరంగ చర్చకు వస్తానంటూ కూడా బిజేంద్ర చెప్తున్నటువంటిది సమాచారం మీరేమంటారు ఎప్పుడు రమ్మంటారు అవినీతి అక్రమాలకు పాల్పడలేదంట ఎప్పుడు రమ్మంటారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి విత్ ప్రూఫ్స్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేను చెప్పేదేంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి వీళ్ళ సొంత ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేకి ఫైన్ పడింది ఈ పేడ్ ఫైన్ అక్రమంగా ఇసుకోదలుతున్నారని వీళ్ళ సొంత అధికారులు వీళ్ళ మీద కేసు వేస్తున్నారు నేను చెప్పేది ఏంటి మీరు ఈరోజు అవినీతికి వీళ్ళు పాల్పడలేదన్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులు చిన్న నిక్కరేసుకున్న చిన్న పిల్లలు అడిగినా చెప్తారు నా ఆలగడ్డలో ఇరవై వేలు నుంచి రెండు కోట్ల వరకు ఏదున్నా వదలకుండా తింటున్నారు ఒక సెట్ వేయాలంటే కరప్షన్ ఒక వారే భర్త పంచాయతీ చేయాలంటే కరప్షన్ ఏది ముట్టుకున్నా కరప్షనే ఎందుకు ఈరోజు క్యాండిడేట్ మారుస్తానని ఆళ్ళగడ్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది వీళ్ళు చేసిన అవినీతి వల్ల కాదా ఒకవేళ నిజంగా వీళ్ళు ఏ అవినీతి చేయకుండా అభివృద్ధి చేసినామంత కాన్ఫిడెంట్గా ఉంటే ఎందుకు ఇదిగా ఎందుకు భయపడేందుకు కేసులు వేయించుకుంటే వేస్తున్నారు ఎందుకు క్యాండిడేట్ ఎవరు అనే ప్రచారం ఇంకా క్యాండిడేట్ ఎవరైనా డిక్లేర్ చేయించుకోలేకపోతున్నారు నేను ఈ ఎమ్మెల్యేకి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను ఎక్కడికి రమ్మన్నా మీ మీ ఛానల్ దగ్గర రమ్మన్నా ఓకే సాక్షిలోకి రమ్మన్నా ఓకే ఇటువైపు ఏబిఎన్ దీనికి వస్తారన్న ఓకే ఇరుగుడి తిన్నకి రమ్మన్నా ఓకే కొత్తపల్లికి వస్తారన్న ఓకే ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధం వీళ్ళు చేసే కరప్షన్ వీళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయని చేయలేని అభివృద్ధి మేము ఐదు సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గతంలో మేము చేసిన అభివృద్ధి మీద చర్చకు రావడానికి నేను సిద్ధం అయితే ఇప్పటికే దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులతో రాబోతూ ఉన్నాయి ఇటు అలగడ్డలో ఉన్నటువంటి వర్గపూరు ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఎలా కలుపుకొని పోతా ఉన్నారు అంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తాం ఏముందండి ఇప్పుడు జనసేన ఇన్ఛార్జ్గా మళ్ళీ అనే వ్యక్తి ఉన్నాడు మాకు ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఆయన పక్కనే కూర్చోబెట్టినాం సార్ పక్కన మాకు ఎటువంటి అక్కడ వర్గ విభేదాలు ఎవరితో ఉన్నాయండి ప్రాబ్లీ ఒక గ్రూప్తో ఉంటే ఉంటుంది ఆ గ్రూప్ని వాళ్ళ సొంత పార్టీ గుర్తించలేకపోతున్నారు మేమేం చేయాలి ఇప్పుడు మా మా మీద నిందనే సార్ మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి అడ్డుకున్నామని చెప్పి ఆ పార్టీ నుంచి ఎవరు రావాలి జనసేన పార్టీ నుంచి ఎవరు రావాలి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు స్టే చెక్కాలి అనేది పార్టీలు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మేము అలా చేస్తాం వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ పేర్లు లిస్ట్లో పెట్టకపోతే మేమేం చేస్తాం అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఊరికి అనవసరంగా అక్కడేదో వర్గ విభేదం మాకు వర్గ విభేదాలు అంటూ ఏం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నంద్యాల ఎమ్మెల్యే సీటుని మీకు ప్రకటిస్తే మీరు ఎలాంటి డెవలప్ చేస్తారు ఎలా ఉంటుందంటారు ఖచ్చితంగా అండి మళ్ళీ నంద్యాలలో క్రైమ్ రేట్ అనేది జీరోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే గతంలో ఈ శిల్పాలు చేసే మేజర్ కరప్షన్ అంతా వీళ్ళు చుట్టుపక్కల ఇట్లాంటి క్రిమినల్స్ని పెట్టుకొని దాదా దాదాలు దా దోపిడీలు చేసుకుంటూ చూస్తున్నారు దాని వాళ్ళు చేసే దాదాగిరిలో వీళ్ళకి కమిషన్ పోతుంది ఖచ్చితంగా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాను అదేవిధంగా ఎంతోమంది వైస్ ల్యాండ్లు వీళ్ళు తీసుకొని కబ్జాలు చేయడం జరిగింది అవన్నీ వాళ్ళకి విడిపిస్తాను మే మోస్ట్ అండ్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డెవలప్మెంట్ ఎక్కడైతే బంగారంగడ్లు ఇవన్నీ రోడ్ వైడనింగ్లు పెండింగ్ ఉందో ఖచ్చితంగా రోడ్ వైండింగ్ చేస్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఇంటింటికి నీళ్ళు వచ్చే ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకోవడానికి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకు ఎలా ఉండబోతుందంట డిపాజిట్ వస్తే గొప్ప అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఏ ఏ ప్రభుత్వం అయినా మనం లాస్ట్కి చూసుకోవాల్సింది చేసిన అభివృద్ధి ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేజర్గా యువత గురించి మాట్లాడతాను జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు సంవత్సరం వచ్చిన అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి నాకైతే కనపడట్లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్న వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చాకరీ చేసే పనులు వాళ్ళకి ఇచ్చి అది ఉద్యోగాలు అంటే అది కుదరదు నిజంగా చదువుకొని ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాడికి ఐదు వేలు ఉద్యోగం సరిపోద్ది ఈరోజు మళ్ళీ ఒకవైపు చూస్తే నిత్యావసర సరుకులు గ్యాస్ కరెంటు డీజిల్ అన్నీ రేట్లు పెరిగినాయి ఐదు వేలు ఎక్కడ సరిపోతుందండి వాళ్ళకి నిజంగా బాగు చేయాలంటే ఒక యువతని గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయ్యి డబ్బులు ఇవ్వడం కాదండి వాళ్ళ భవిష్యత్తుని బాగు చేయాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి మంచి చదువు చెప్పాలి మోర్ ఇంపార్టెంట్లీ మంచి వైద్యం ఉండాలి ఏదన్నా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు మీరు ఆలగడ్డలో చూసుకుంటే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గు జలుబు జ్వరం ఈ మూడింటికి తప్ప అక్కడ మీకు ఇంకా దేనికి వైద్యం దొరకదు ఏది కావాలన్నా నంద్యాలకి రావాలి లేకపోతే ప్రొద్దుటూరు పోవాలా లేకపోతే కర్నూలు పోవాలి అసలు మెయిన్ ఎగ్జాంపుల్ మా మదర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు యాక్సిడెంట్ అయ్యి చని యాక్సిడెంట్ అయిన మాట మీ అందరికీ తెలిసింది కరెక్ట్ టైంలో కనుక మేము ఆమెకి ట్రీట్మెంట్ అందించగలిగింటే ఈ పాటికి మా మదర్ మాతో ఉండేది కాకపోతే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేవు అక్కడ ఒక కనీసం ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా అక్కడ ఏం చేసే పరిస్థితిలో లేరు సో అలాంటి పరిస్థితి మళ్ళీ ఆలగడ్డకు ఉండకూడదు ఖచ్చితంగా ఈ రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో కూడా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి మేము మాట తీసుకున్నాం తల్లిదండ్రులు కళ్ళ కన్నటువంటి కళలు సాకారం అయ్యాయంటారా అంటే రానున్న రోజుల్లో ఆలగడ్డకు కూడా మీ సిస్టర్తో కలిసి ఎలా చేయబోతారు ఖచ్చితంగా అండి గతంలో భూమానాగిరెడ్డి నాగిరెడ్డి గారు ఎలా అయితే పనిచేశారు నేను మా అక్క కూడా మళ్ళీ మరో భూమానాగిరెడ్డి మరో శోభానాగిరెడ్డి అయి మేం బ్రతుకున్నంత వరకు వాళ్ళ కళలైతే నిలబెట్టే తీరుస్తామని చెప్పే నమ్మకం మా ఇద్దరికి ఓవరాల్గా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడా నెరవేరలేదు రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అభివృద్ధి సంక్షేమం అనేటటువంటివి కూడా ప్రజలకు అందలేదు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా ముందుకెళ్తుంది అని చెప్పి తెలుపుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సురేష్ తో శ్రీరామ్ బిగ్ నందర్ నందరు